ఈ శ్రావణ మాసం లక్ష్మీప్రదం. లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు? లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే అందరూ ఆమె యొక్క అనుగ్రహము కొరకు ఎదురు చూస్తారు. అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి. యశస్విని లలిత కవనివ్వండి, పార్వతి కవనివ్వండి, లక్ష్మి కవనివ్వండి, సరస్వతి కవనివ్వండి, ఆ పేరు ఉంటుంది తప్పకుండా. యశస్విని అంటే కీర్తినిచ్చునది అని. కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం. అందుకే భూపసభాంతరాళమన పుష్కలవక్చతురత్వమాజిబాహాపటుశక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది. అటువంటి కీర్తినివ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారు. శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసినులు. ఈ సువాసినులు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆ నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి పరమ ప్రయోజనమేమి అంటే ఒక్కటే, అది సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు. అలాగే వరలక్ష్మీ వ్రతము అని చెప్పి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తాం. ఈ వరలక్ష్మీ వ్రతం పరమప్రసిద్ధి వహించినటువంటి వ్రతం. ఇందాక నేను మీతో మనవి చేశాను కదా, లక్ష్మిని వేదం ఆరుగురుగా చెప్తుంది. ఆరుగురు చెప్పినప్పుడు అందులో చిట్ట చివరి లక్ష్మీస్వరూపం వరలక్ష్మి. వరలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవి ఉంటాయో వాటినన్నింటినీ సిద్ధింపచెయ్యగలిగిన తల్లి, లేదా అసలు మనం కోరవలసినటువంటి అవసరం ఉండదు. ఈవిడికి ఇవి ఇవ్వాలి అని ఆవిడే కోరుకుని మనకిస్తుంది. అటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి అన్ని విధములా యోగ్యమైనటువంటి కాలం ఏది అంటే